నేను ఏది కూడా ఆలోచన లేకుండా మాట్లాడను, అవగాహన లేకుండా మాట్లాడను, అధ్యయనం చేయకుండా మాట్లాడను. మన రాష్ట్రంలో మీకు సంబంధించిన అంశం అన్నందుకు మీ వైపు చూసి చెప్తున్నాను. మన రాష్ట్రంలో 30,000 పైచిలకు అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు. 18 ఏళ్ల వాళ్ళ లోపు వాళ్ళు, 30 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు, 30,000 మంది పైచిలకు మిస్సింగ్ అని నేను చెప్తే ప్రతి వైసీపీ గూండాన తిట్టడమే, ప్రతి వైసీపీ మద్దతుదారులు తిట్టడమే. చివరికి చిత్తూరు జిల్లా పోలీస్ అధికారి కూడా మీరు ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారంటే, నా కేంద్రం నుంచి కొన్ని రిపోర్ట్లు తీసుకుంటాను నేను. నేను చెప్పిన తర్వాత పార్లమెంట్లో సాక్షాత్తు స్టేట్ మినిస్టర్ ఫర్ స్టేట్ హోమ్ ఆయన తెలియజేశారు. నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా 400-500 ఎక్కువ. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? అలాగే సత్యార్థి ప్రకాష్ నోబెల్ అవార్డు గ్రహీత, చిన్నపిల్లల్ని వెట్టి చాకరి నుంచి విముక్తి చేసే వ్యక్తి, నోబెల్ ప్రైజ్ విన్నర్, ఆయన చెప్పింది ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, చైల్డ్ పిల్లల ట్రాఫికింగ్ జరుగుతుంది, 150 మంది పైచిలకు మిస్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి, దాంట్లో హైయెస్ట్ విశాఖపట్నం నుంచే మిస్ అయిపోయారు. ఏం మాట్లాడతారు ఇవన్నీ? ఇప్పుడు నన్ను తిడతారా? బాధ్యత ఉండదా ముఖ్యమంత్రికి? ఎంతసేపు బూతులు తిట్టడం, నా నేను 3 సార్లు పెళ్లి చేసుకుని నన్ను తిట్టడం తప్ప. వాళ్ళు అనుకుంటారు నన్ను చాలా బాధపడతాను. నేను అన్ని బాధపడను, నాకు చాలా మొరటండి. మీరు తిట్టే కొద్దీ బలవంతుండి, మీరు బాగా తిట్టండి, బాగా బలపడతాను. ఎందుకంటే నేను తిట్లు తింటుంది నా ఆడబిడ్డల కోసం, మహిళల కోసం, నన్నతమ్ముల కోసం, పెద్దల కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునే పెద్దల కోసం. అందుకని నేను తిట్లు తిట్టడానికి సంసిద్ధంగా ఉన్నాను. సో నేను ఏమి చెప్పినా చాలా అధ్యయనం చేసే మాట్లాడతాను. మొన్న ఆ మధ్య నేను అనకాపల్లి వైపు వెళ్తా ఉంటే, వైజాగ్ అనకాపల్లి హైవే వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ చూశాను. ఈ రోజుకి దాని మీద ఏమైనా తీసుకున్నారా? ఎందుకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ ఎలా నివారించవచ్చు అని ఏదైనా ఒక్క రోజున్నా సరే కూర్చొని ఆలోచించారా? మీరు ఆలోచించండి.